ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం రథసప్తమి రోజు జిల్లేడు ఆకులపై రేగి పండ్లు పెట్టుకొని తలస్నానం ఎందుకు చేస్తారో వివరంగా తెలుసుకుందాం ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి పన్నెండు మంగళవారం రోజున వచ్చింది ఆ రోజున మనం జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకొని తలస్నానం చేసి పాలు పొంగించుకొని సూర్యునికి పూజ చేసి పరమాన్నం నైవేద్యం పెట్టుకోవాలి అయితే ఇప్పుడు రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగి పండు పెట్టుకుని తలస్నానం ఎందుకు చేస్తారో వివరంగా తెలుసుకుందాం రథసప్తమి అనేది సూర్యుని ఆరాధించే పండుగ రథసప్తమి మహాశుద్ధ సప్తమి రోజున వస్తుంది ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేయటం సూర్యుని పూజించడం వలన పుణ్యమని ఆరోగ్యకరమని అకాల మృత్యు పరిహారం అని మన పెద్దలు చెబుతున్నారు అయితే ఈ రథసప్తమి రోజున జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకుని తప్పసరిగా తలస్నానం చేయాలి ఈ విధంగా తలస్నానం ఎందుకు చేస్తారో దాని విశేషం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం జిల్లెడ ఆకులు సూర్యునికి ఇష్టమైన ఆకులు వీటినే ఆర్క పత్రంలో అని కూడా పిలుస్తారు శిశిర ఋతువులో రథసప్తమి పర్వదినం వస్తుంది శిశిర ఋతువు ముందు ఉండే హేమంత ఋతువులో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది శిశిర ఋతువులో రథసప్తమి నుండి సూర్యుని తాపం పెరగడం వలన వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అందువల్ల వాతావరణంలో వచ్చే మార్పులకు మన శరీరం తట్టుకోవటానికి జిల్లెడ ఆకులతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఈ విధంగా చేయటం వలన జిల్లేడు ఆకులలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి ఎటువంటి చర్మ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా కాపాడుతుందని మన పెద్దలు పురాణాలు చెబుతున్నాయి ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారణ చేశారు ఈ ఆకులలో నిల్వ చేయబడిన ప్రాణశక్తి శిరోభాగంలోని సహస్రాన్ని ఉద్దీపన చేసి అక్కడ నాడులను ఉత్తేజపరుస్తుంది ఈ విధంగా నాడులను ఉత్తేజపరచటం వలన మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతాయి ఇక రేగుపళ్ళ విషయానికి వస్తే వైద్య పరంగా అనేక ఆయుర్వేదక లక్షణాలు ఉన్నాయి రేగుపండును తల మీద పెట్టుకుని స్నానం చేసినప్పుడు శరీరంపై జాలు వారుతూ కింద పడుతుంది దానివల్ల శరీరంపై ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి సాక్షాత్తు నారాయణుడే ఈ బదరీ వృక్షం వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బదిరీ వృక్షం అంటే రేగు చెట్టు ఆ రేగుఫలాలను తింటూ తన తపస్సును కొనసాగించాడు దేవుడికే ప్రీతిపాత్రమైన ఈ పండ్లను తలమీద పెట్టుకుని తలస్నానం చేస్తే చర్మ వ్యాధులు తగ్గడమే కాకుండా సాక్షాత్తు నారాయణుడి ఆశీర్వాదం ఉంటుందని మా నా నమ్మకం మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారంలోనూ నిగూఢమైన అర్థం దాగి ఉందని అర్థమైందిగా ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా రథసప్తమి రోజున జిల్లేడు ఆకులపై రేగిపండ్లు పెట్టుకొని పెట్టుకుని తలస్నానం చేసి సూర్యునికి పూజ చేసి పాలు పొంగించుకొని నైవేద్యం పెట్టి సూర్యుని కృపా కటాక్షాలు పొందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి